Hi for AndhraTV subscribers and viewers also. Andhra Pradesh State Skill Development Corporation నుంచి మనకి 1600 ఉద్యోగాలకు పైగా అయితే మనకి విడుదలయ్యాయండి. సో చాలామంది అయితే అడుగుతున్నారు కదా, 10th బేస్ పైన లేకపోతే ఇంటర్ లేదా డిగ్రీ డిప్లొమా ఎవరైతే నిరుద్యోగంతో ఖాళీగా ఉన్నారో వాళ్ళందరికీ అయితే ఇటువంటి జాబ్స్ యూజ్ అవుతాయని నేనైతే డైలీ దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే చేస్తూ ఉన్నానండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక అర్హత విషయానికి వస్తే మనకి ఇక్కడ 10th ఇంటర్ డిగ్రీ డిప్లొమా ఐటీఐతో ఇక్కడ మనకైతే ఈ యొక్క జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇక అలాగే జీతం విషయానికి వస్తే మనకి 13,000 నుంచి అలాగే పిఎఫ్ ఉంటుంది, అలాగే ఈఎస్ఐ, అలాగే ట్రావెల్ అలవెన్స్, బోనస్ ప్లస్ రూము ఫుడ్ కూడా కొన్ని కంపెనీస్ అవే ప్రొవైడ్ చేస్తున్నాయి. సో ఇక అలాగే మనకి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది అయితే మనం ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి ఇంతకుముందు ఎన్నైతే వీడియోలు చేసామో ప్రతి ఒక్క వీడియోలో అయితే నేను చెప్తూ వచ్చాను. సో ఈ వీడియోలో కూడా నేను మీకు జస్ట్ బ్రీఫ్గా అయితే చూపిస్తాను. ఇంకా అలాగే ఈ యొక్క సైటు, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సైటు ఫేక్ రియల్ అనేది అయితే మీకు చాలా డౌట్స్ ఉండొచ్చు. మేబీ మీరు ఎక్కడైనా గూగుల్ అయినా సెర్చ్ చేయండి. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఈ యొక్క సైట్ని రన్ చేస్తుంది. వీళ్ళు మనకి కొన్ని కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీస్ అన్నీ కూడా వీళ్ళకి రిక్రూట్మెంట్ కావాలని ఒక అర్జీ అయితే చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఈ కంపెనీ ద్వారా మనల్ని వాళ్ళ ఈ కంపెనీ వాళ్ళకి మన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు అందిస్తూ ఉంటారనమాట మ్యాన్ పవర్ సప్లైని. సో ఇదైతే ఫేక్ అయితే కాదు. సో దీనికి సంబంధించి ఒక చైర్మన్ కూడా ఉంటాడు, చెల్లా మధుసూదన్ రెడ్డి అనుకుంటా. సో ఆయన దీనికి సంబంధించి చైర్మన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. సో ఒకసారి మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. ఇక జీతం విషయానికి మనం అయితే ఆల్రెడీ చెప్పాము, 13,000 నుంచి ఉంటుంది. సో ప్రతి ఒక్క క్వాలిఫికేషన్కి తగ్గ ఉద్యోగాలు అయితే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు అందిస్తూ ఉంటారు. సో ప్రతిరోజు ఏదో ఒక నోటిఫికేషన్ అయితే మనకి వస్తూనే ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అప్లై చేసుకుంటూ ఉండండి. సో ఇంతకుముందు కూడా చాలా వీడియోస్ అయితే చేశాము ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లకు సంబంధించి. సో అవి చూడని వాళ్ళు ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో మనకి లేటెస్ట్ జాబ్స్ ఆల్ జాబ్స్ అని అయితే మనం ఒక లింక్ అయితే ఇస్తున్నాము. సో ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే లేటెస్ట్గా ఏవేవైతే జాబ్స్ వచ్చాయో వాటికి సంబంధించి అన్ని అప్డేట్స్ అక్కడ ఉంటాయి. మీరు సో అంటే మా జిల్లాకు చెప్పండి అన్న, మా జిల్లాకు చెప్పండి అన్న చాలామంది అడుగుతున్నారు కదా. సో వాళ్ళకైతే మీరు జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీ జిల్లాలకు సంబంధించి కూడా ఉంటాయి, మీరు అందులో చెక్ చేసుకోవచ్చు అండి. సో ఇక టాపిక్లకు వెళ్ళబోయే ముందుగా మీరు మన ఛానల్కి ఏదో ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే మన వీడియోస్ని మన ఛానల్ని లైక్ చేస్తూ ఉండండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన ఛానల్ చాలా తొందరగా అందరికీ రీచ్ అవుతూ ఉంటుంది. మన ఛానల్ని మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి. మనకి యూజ్ కాకపోయినా వాళ్ళకైనా యూజ్ అవుతుంది కాబట్టి. సో మీరు మీ దగ్గరలో ఉన్న రిలేషన్స్ కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్కైనా చెప్తూ ఉండండి. ఇక అలాగే మన ఛానల్కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజీ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అందులో ఫాలో అవ్వచ్చు. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. అయితే ఇక్కడ మనకి 3-4 కంపెనీల నుంచి అయితే మనకి ఇక్కడ అప్డేట్స్ అనేవి వచ్చాయండి. సో 4 కంపెనీల గురించి కూడా నేను మీకు ఈ యొక్క వీడియోలో అయితే చెప్తాను. సో ఒక కంపెనీలో అయితే వాకిన్ ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది, అలాగే మిగతా 3 కంపెనీలకి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను అయితే మీకు చెప్తాను. సో ఇక మీరు అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూస్తేనే మీకు అయితే వీడియో అనేది అర్థమవుతుంది. తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఐ విల్ క్లారిఫై దట్. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. సో ఇక్కడ మనకి మొదటగా కంపెనీ చూసుకుంటే మనకి ప్రముఖ ఈకామర్స్ సంస్థ అయిన మనకి ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఇక్కడ మనకి ఉద్యోగాలు అనేది అయితే విడుదలయ్యాయండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది ఫ్లిప్కార్ట్ నుంచి మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు అందిస్తున్న ఈ యొక్క ఉద్యోగాలు ఇక్కడ మీరు చూసుకోవచ్చు. కంపెనీ నేమ్ ఫ్లిప్కార్ట్, జాబ్ రోల్ వచ్చేసి డెలివరీ ఎగ్జిక్యూటివ్. సో డెలివరీ ఎగ్జిక్యూటివ్ అంటే కొంతమంది అడుగుతున్నారు అన్న జాబ్ రోల్ గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమని. సో ఇక్కడ మనకి డెలివరీ ఎగ్జిక్యూటివ్ అంటే మీరు ఏవైనా ఆర్డర్స్ ఉంటాయి కదండి అవన్నీ మనకి డెలివరీ చేసేదానికి ఆ యొక్క ఎగ్జిక్యూటివ్గా ఉంటుందండి. సో అది ఇక అలాగే క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి మినిమం 10th క్లాస్ అయితే ఉండాలి. సో 10th క్లాస్ నుంచి మీరు ఇంటర్ డిగ్రీ బీటెక్, సో మీ ఇంట్రెస్ట్ అనమాట. సో వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక శాలరీ విషయానికి వస్తే మనకి 10,500 నుంచి 12,000 వరకు అయితే శాలరీ ఉంటుంది. ఇక ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్డ్ అంటే ఎవరైనా ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే నెంబర్ ఆఫ్ పొజిషన్స్ చూస్తే మీకు 15 ఉంటాయి అనమాట ఇక్కడ వేకెన్సీస్. ఇక్కడ ఏజ్ విషయానికి వస్తే మనకి 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇక ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి అయితే ఇందులో అయితే అవకాశం అనేది ఇచ్చారండి. సో ఇక్కడ మనకి
రిక్వైర్డ్ అయితే ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా బైక్ ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, అలాగే స్మార్ట్ ఫోన్ అండ్ వ్యాలిడ్ ఆధార్ కార్డు ఉండాలన్నమాట. సో అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది డెలివరీ చేసేవాళ్ళంటే ఏవైనా ఆర్డర్స్ మనకు డెలివరీ ఇచ్చేవాళ్ళు ఎలా ఉంటారో. సో వాళ్ళకి బైక్ ఉంటుంది, అలాగే మీకు అక్కడ మనం ఆ డెలివరీ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఒక మెసేజ్ అది చేయాలి కాబట్టి మనకి స్మార్ట్ ఫోన్ కూడా కంపల్సరీ ఉండాలి. ఇక బైక్ ఉందంటే మ్యాక్సిమం మీకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా కంపల్సరీ ఉండాలని అయితే వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. ఇక అలాగే వ్యాలిడ్ ఆధార్ కార్డ్ అంటే మన ఆధార్ కార్డు అయితే ఖచ్చితంగా అడుగుతున్నారు, ఒక గుర్తింపు కార్డు అయితే ఉండాలి కాబట్టి. సో ఇక జాబ్ లొకేషన్ వచ్చేసి గుత్తి అనంతపూర్ డిస్టిక్ అనమాట ఇది. సో గుత్తిలో అయితే మనకి ఒక వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక లాస్ట్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి ఆరో తేదీలోపు మీరైతే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఆరో తేదీలోపు మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు తర్వాత ఫోన్ కానీ మెయిల్ కానీ మెసేజ్ కానీ అయితే రావడం జరుగుతుంది. సో ఇక తర్వాత చూసుకుంటే మనకి ఇక ఈకామ్ ఎక్స్ప్రెస్ అనే ఒక కంపెనీ నుంచి కూడా మనకి ఇక్కడ జాబ్స్ అయితే ఉన్నాయి. సో మనం అయితే ఆల్రెడీ 1600 పైగా ఉద్యోగాలు ఉన్నాయైతే అయితే చెప్పాము, అందులో ఫ్లిప్కార్ట్లో 15 పోస్టులు అయితే మనకి అయిపోయాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఈకామ్ ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది వేర్ హౌస్ అసోసియేట్ అనమాట జాబ్ రోల్ మీకు. సో ఇక్కడ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి లేదా అంతకు మించి ఏది పాస్ అయినా పర్లేదు, ఏది ఉన్నా మీకు క్వాలిఫికేషను. సో 10th క్లాస్ అయితే మినిమం ఉండాలి. ఇక తర్వాత శాలరీ విషయానికి వస్తే మనకి 10,683 రూపాయలు శాలరీగా ఉంటుంది, మీ చేతికి 9,800 వస్తుంది. సో 75 రూపాయలు మీకు నైట్ షిఫ్ట్లు ఉంటాయి కదా, సో దానికి ఎక్స్ట్రాగా మీకు 75 రూపాయలు అనేది ఇస్తారు. సో ఇక అలాగే ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్డ్ అంటే ఫ్రెషర్కి అయితే వీళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారండి. సో ఇక ఏజ్ విషయానికి వస్తే మనకి 18 నుంచి 30 సంవత్సరాలు ఉన్న వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక జెండర్ విషయానికి వస్తే మనకి మేల్ క్యాండిడేట్స్ అండి, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అయితే ఈ యొక్క జాబ్స్కి అప్లికేబుల్ అవుతారు. ఇక నెంబర్ ఆఫ్ పొజిషన్స్ చూసుకుంటే 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి. సో ఇక జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి ఆటోనగర్ గాజువాకలో మీరైతే జాబ్ చేయాల్సి ఉంటుంది. ఇక లాస్ట్ డేట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ మనకి 6వ తేదీలోపు మీరైతే రిజిస్ట్రేషన్ అయి ఉండాలి, తర్వాత మీకు కాల్ కానీ మెసేజ్ కానీ మెయిల్ కానీ అయితే రావడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు కూడా మీకు చాలాసార్లు దీని గురించి చెప్పాము. సో ఇక అలాగే తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మనకి అల్స్టోమ్ శ్రీ సిటీ నుంచి ఈ యొక్క వేకెన్సీస్ అయితే వచ్చాయి. దీని గురించి ఆల్రెడీ మనం ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాము. సో మళ్ళీ వీళ్ళు లేటెస్ట్గా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ట్రైనీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ, దీనికి డిప్లొమా మెకానికల్ ఓన్లీ అయితే ఇచ్చారు. సో 2019 పాస్ అవుట్ అయిన వాళ్ళు ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా మేలు ఫిమేలు ఇద్దరు ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. 18 నుంచి 20 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక శాలరీ విషయానికి వస్తే మనకి 2.5 lakhs పర్ యానము అంటే సంవత్సరానికి 2,50,000 రూపాయలు, అలాగే 50,000 బోనస్ ఉంటుంది. అలాగే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూస్తే మనకి 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక మీరు వర్క్ ఎక్కడ చేయాలని అంటే మనకి అల్స్టోమ్ శ్రీ సిటీ ఈ యొక్క నెల్లూరు జిల్లాలో మనకి ఈ యొక్క జాబ్స్ అయితే మీకు లొకేషన్ అయితే అక్కడ చేయాల్సి ఉంటుంది. ఇక అలాగే తర్వాత మనకి కంపెనీ ప్రొవైడ్స్ అయితే ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా వాళ్ళే భరిస్తారనమాట. సో ఇక అలాగే ఇంటర్వ్యూ ప్రొసీజర్ చూసుకుంటే ఆన్లైన్ టెక్నికల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఇది మనకి 7వ తేదీ వాళ్ళు మనకి ఈ యొక్క టెస్ట్ అనేది నిర్వహిస్తారు. సో మీకు వర్చువల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది, జస్ట్ ఆ టెస్ట్లో మీరు పాస్ అవుట్ అయితే మీకు వర్చువల్ ఇంటర్వ్యూ అంటే జస్ట్ మీ యొక్క బేసిక్స్ అయితే అడుగుతారు. సో దాని తర్వాత మీకు అంటే ఆ ఇంటర్వ్యూకి మీరు అటెండ్ అవ్వాలంటే మీకు ఖచ్చితంగా మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ లేదా సిస్టమ్ అయినా సరే ఉండాలి, లేదు అంటే మీకు ఆ యొక్క జాబ్ ఆ టెస్ట్కు ఎలిజిబుల్ కారండి. సో ఇక అలాగే అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అంటే మీకు ఆ టెస్ట్ మధ్యలో పవర్ సప్లై లేకుండా కంటిన్యూటీగా మీకు పవర్ ఉండేలా చూసుకోవాలి. అలాగే అన్ఇంటరప్టెడ్ ఇంటర్నెట్ డ్యూరింగ్ ద ఆన్లైన్ టెక్నికల్ టెస్ట్ అనమాట. సో ఆ యొక్క టెస్ట్ రాసేటప్పుడు మీకు ఇంటర్నెట్తో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు చూసుకుని అయితే వాళ్ళు మనకి చెప్పారు. ఇక అలాగే మీరు ఈ యొక్క ఒక వెబ్సైట్ అయితే ఇచ్చారు మనకి engineering.apssdc.in సిమెంట్స్ ప్లేస్మెంట్స్ అని. సో అక్కడ మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు ఇక్కడ నెంబర్ కూడా వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు, ఆ నెంబర్ కూడా మీరు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి వేకెన్సీస్ 50 అయితే ఉన్నాయి. సో 50, 50, 100 ప్లస్ ఇందాక ఫ్లిప్కార్ట్ నుంచి 15. సో టోటల్గా మనకి 115 అయితే పోస్టులు ఇక్కడ అయిపోయాయి. సో ఇక మిగిలిన 1500 చూస్తే మనకి ఇక్కడ సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఈ యొక్క ఉద్యోగాలను అయితే అందిస్తున్నారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి పలు రకాల డిపార్ట్మెంట్స్ నుంచి ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. ఫౌండరీ, మెషిన్ షాప్, అలాగే ఫౌండరీ మెయింటెనెన్స్ అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫౌండరీకి చూసుకుంటే మనకి ఇక్కడ కూడా మళ్ళీ డిజిగ్నేషన్స్ రెండు ఉన్నాయి, ట్రైనింగ్ ఆపరేటరు అలాగే డిఈటీ అని. సో ట్రైనింగ్ ఆపరేటర్లో 500 వేకెన్సీస్ ఉన్నాయి, డిఈటీలో 10 వేకెన్సీస్ ఉన్నాయి. క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి
ఈ యొక్క ట్రైనింగ్ ఆపరేటర్కు 10th క్లాస్ లేదా ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు. ఇక ఈ యొక్క డిఈటికి చూసుకుంటే మీకు డిప్లొమా మెకానికల్ అయితే చదివి ఉండాలి. ఇక జెండర్ విషయానికి వస్తే ఈ పోస్టులన్నిటికీ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అండి. సో ఇక ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మనకి ఫ్రెషరు లేదా ఫ్రెషర్ అయినా సరే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఈ యొక్క ట్రైనింగ్ ఆపరేటరు, అలాగే 20 నుంచి 28 సంవత్సరాల వరకు ఈ డిఈటి. సో శాలరీ విషయానికి వస్తే మనకి ట్రైనింగ్ ఆపరేటర్లకు 10,000 ఉంటుంది, అలాగే ఈ యొక్క డిఈటి వాళ్ళకి 13,500 అనేది ఉంటుంది శాలరీ. అలాగే నెక్స్ట్ డిపార్ట్మెంట్ చూస్తే మనకి మిషన్ షాప్ అనమాట. ఈ యొక్క మిషన్ షాప్లో ట్రైనింగ్ ఆపరేటర్ ఉన్నాయి, అలాగే డిప్లొమా ట్రైనింగ్ ఆపరేటర్ ఉన్నాయి. ట్రైనింగ్ ఆపరేటర్లో 700, అలాగే డిప్లొమా ట్రైనింగ్ ఆపరేటర్లో 300 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక ట్రైనింగ్ ఆపరేటర్కి అయితే ఐటీఐ చదివి ఉండాలి. ఐటీఐలో మీరు ఏ బ్రాంచ్, ఐ మీన్ ఏ గ్రూప్ అయినా చదివి ఉండొచ్చు. సో ఏ బ్రాంచ్ అయినా, అలాగే డిగ్రీ అయినా సరే మీకు అయితే ఎలిజిబుల్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో డిగ్రీలో అయినా సరే ఏదైనా మీరు చదివి ఉండొచ్చు. ఇక ఈ యొక్క డిప్లొమా ట్రైనింగ్ ఆపరేటర్లో ఎనీ డిప్లొమా బ్రాంచ్ అనమాట, డిప్లొమా చేసి ఉంటే చాలు, అది ఏ బ్రాంచ్ అయినా పర్లేదని అయితే ఇక్కడ వాళ్ళు మనకు చెప్తున్నారు. ఇక దీన్నింటికి మేల్ క్యాండిడేట్సే అయితే అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఫ్రెషర్ ఎక్స్పీరియన్సర్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, బట్ ఫ్రెషర్కి వెళ్ళైతే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఇక 18 నుంచి 28 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక శాలరీ విషయానికి వస్తే ట్రైనింగ్ ఆపరేటర్లకు 10,000, డిప్లొమా ట్రైనింగ్ ఆపరేటర్లకు 11,500 అయితే శాలరీ ఉంటుంది. అలాగే ఇక్కడ ఫౌండరీ మెయింటెనెన్స్ చూసుకుంటే నెక్స్ట్ డిపార్ట్మెంట్లో ఇక వెల్డరు, టెక్నీషియన్ అలాగే ఎలక్ట్రీషియన్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి 30 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఆల్రెడీ మనకి పైన 500, తర్వాత 10, 700, 300, 30 ఇక్కడ. సో టోటల్గా 1500 వరకు ఇక్కడ మనకి జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ దీని క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్, అలాగే ఐటీఐ వెల్డరు, మెకానికల్, ఎలక్ట్రికల్. దీనికి మేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇక దీనికి 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారండి. ఈ యొక్క మెకానికల్ వెల్డింగ్లో కానీ, మెకానికల్ మెయింటెనెన్స్ కానీ, ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్లో కానీ దీనికి 22 నుంచి 32 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. యాజ్ పర్ కంపెనీ నార్మ్స్ అనమాట, కంపెనీ రూల్ ప్రకారం మీకు శాలరీ ఇవ్వబడుతుంది. అంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, సో ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని మీకు అయితే శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక అలాగే తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ కొన్ని బెనిఫిట్స్ అనేవి కూడా ఉన్నాయి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక ఫిజికల్ ఫిట్నెస్ చూసుకుంటే మనకి మీరు 50 నుంచి 80 కేజీల వరకు ఉండాలి. హైట్ అయితే 5 ఫీట్స్ అయితే ఉండాలి. ఈ టెస్ట్ అయితే -2 అబోవ్ ఉండాలి. ఇక అలాగే ఎక్స్ట్రా బెనిఫిట్స్ చూసుకుంటే పిఎఫ్ ఉంది, ఈఎస్ఐ ఉంటుంది, అలాగే బోనస్ ఉంటుంది పర్ ఇయర్కి మేబీ. సో నైట్ షిఫ్ట్ అలవెన్స్ ఉంటుంది, అంటే నైట్ షిఫ్ట్లు ఎవరైతే చేస్తారో వాళ్ళకి అలవెన్స్ అయితే ఉంటుంది, అంటే ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తారు. అలాగే అటెండెన్స్ బోనస్ ఉంటుంది, అంటే ఒక లీవ్ కూడా లేకుండా మీరు జాబ్స్ అన్ని చేశారు, మీ యొక్క డ్యూటీస్ అన్ని కంప్లీట్ చేశారంటే మంత్లీ మీకు అటెండెన్స్ బోనస్ ఉంటుంది. అలాగే హై టెంపరేచర్ అలవెన్స్ ఉంటుంది, అలాగే స్టేషన్ అలవెన్స్ ఉంటుంది. అలాగే మీరు ఎవరైతే ఈ యొక్క ఇంటర్వ్యూకి వెళ్తారో వాళ్ళైతే ఇక్కడ వెళ్ళేటప్పుడు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు ఒక సెట్ జిరాక్స్, 1 లేదా 2 సెట్లు జిరాక్స్ తీసుకోండి. అలాగే ఆధార్ కార్డు, అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డులో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, అది డేటు అలాగే మంత్ ఇయర్ కంపల్సరీ ఉండాలి ఆ ఫార్మేట్లో. ఇక అలాగే మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ కూడా ఉండాలి, అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా ఉండాల్సి ఉంటుంది. సో ఒకవేళ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటే అక్కడే మీకు అన్ని జాయినింగ్ లెటర్స్ అప్పుడే జాయినింగ్ చేసుకొని మీకు శాలరీ సంబంధించి కూడా ఆ డీటెయిల్స్ అన్ని కూడా అప్పుడే కంప్లీట్ చేస్తారు. అందుకోసమని మీకు ఈ పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా. సో ఇక దాంతోపాటు మనకి ఫ్రీ అకామిడేషన్ అండ్ ఫుడ్ విల్ బీ ప్రొవైడెడ్ ఫర్ ఆల్ ద ఎంప్లాయీస్. సో ఫ్రీ అకామిడేషన్ వాళ్ళే ఇస్తారు, అంటే రూమ్ వాళ్ళే ఇస్తారు, ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అన్ని ఎంప్లాయీస్కి. ఇక అలాగే ఇంటర్వ్యూ అనేది మనకి ఎవ్రీ వీక్ మండే, ట్యూస్డే 9 AM అట్ గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అనేది ఇచ్చారు మనకి. సో ప్రతి వారంలో ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే జరుగుతుంటాయి. అది కూడా మనకి సోమవారము మరియు మంగళవారం అయితే ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారంట. అది కూడా ఉదయం 9 గంటల నుంచి ఈ యొక్క గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ అని ఏదైతే ఉందో అక్కడ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యొక్క ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తుంటారు. సో ఎవరైనా వెళ్ళి ఈ యొక్క ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వచ్చు. సో ఇక ఎక్కడ ఈ యొక్క ఇంటర్వ్యూ ఏంటి అనేది చూస్తే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఆపరేటర్ రిజైనింగ్స్ ఆర్ అలౌడ్ ఫర్ ఫౌండరీ అండ్ మెకానిక్ డిపార్ట్మెంట్స్. సో అడ్రస్ వచ్చేసి మనకి గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, APIIC మల్టీ ప్రొడక్ట్ SEZ ద్వారకాపురం విలేజ్ నాయుడుపేట మండల్ SPSR నెల్లూరు ఏపీ. సో నెల్లూరు డిస్టిక్లోని ఈ యొక్క నాయుడుపేట మండలంలో ద్వారకాపురం విలేజ్లో ఇక్కడ మనకి ఈ యొక్క కంపెనీ అయితే ఉంది, గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని. సో మీరు అక్కడ వెళ్తే ఎవరైనా చెప్తారు మేబీ. సో అక్కడ మీరు ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ డౌట్స్ అనేవి ఉంటే ఇక్కడ మనకు ఒక కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు, ఆ కాంటాక్ట్ నెంబర్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇక ఈమెయిల్ ఐడి కూడా ఉంది, అక్కడ మొబైల్ నెంబర్ కూడా ఉంది కదా మనకి, 9995090
22904. వెబ్సైట్ కూడా ఇచ్చారు మనకి, ఇక్కడ వెబ్సైట్ కూడా చూసుకోవచ్చు మీరు. ఆ వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీరు ఈ యొక్క డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ లింక్ కూడా మనకి అయితే ఇక్కడ ఇచ్చారు. సో మనం కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము, మీరైతే రిజిస్టర్ అవ్వండి. సో మీకు రిజిస్టర్ అయితే ఫోన్ కానీ లేకపోతే మెయిల్ కానీ మెసేజ్ కానీ రావచ్చు, లేదు అంటే మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూకైనా వెళ్ళి అటెండ్ అవ్వచ్చు. సో ఇది ఇక మనకు వచ్చిన 4 కంపెనీల నుంచి వచ్చిన ఈ యొక్క లేటెస్ట్ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్. సో ఈ వీడియో అయితే మీకు యూజ్ఫుల్ అని అయితే నేను అనుకుంటున్నాను. సో మీకు యూజ్ఫుల్ కాకపోయినా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరొకరు ఉంటారు కదా, సో జాబ్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు, వాళ్ళకైతే చెప్పండి, ట్రై అనేది చేసుకుంటారు. ఒకవేళ వాళ్ళకి రాకపోయినా ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఈ యొక్క జాబ్స్ ఎలా ఉంటాయి, ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. సో ఇది ఇంకా మిగిలిన ఈ యొక్క పోస్టులకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా నేను మీకు ఒకసారి బ్రీఫ్గా చూపిస్తాను. సో ఇక నేను మీకు ఒక కంపెనీని చూపిస్తానండి ఒక జాబ్స్కి సంబంధించి. సో మిగతాది కూడా సేమే ఉంటుంది. అలాగే ఇంకోటి కూడా మనకు ఆల్రెడీ నేను అది చెప్పాను, ఆల్స్టోమ్ది, అలాగే గ్రీన్ టెక్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ది ఇంత ముందు వీడియోస్లలో కూడా మనం చెప్పాము. కావాలంటే మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ను కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక ఇది ఫ్లిప్కార్ట్కి సంబంధించి ఇక్కడ మీరు చూసుకుంటే ఎలా అప్లై చేయాలనేది, ఇక్కడ మీ యొక్క నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది, మీ యొక్క పూర్తి నేము, అలాగే ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కే కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ కాబట్టి మేల్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి, అలాగే ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది, అలాగే ఇక్కడ మీ యొక్క కాంటాక్ట్ నెంబరు, ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, కాంటాక్ట్ నెంబర్, ఈ యొక్క ఈమెయిల్ ఐడి, మీకు మెయిల్ కానీ మెసేజ్ కానీ ఫోన్ కానీ అయితే వస్తుంది. సో ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది, అంటే ఇక్కడ మీ యొక్క క్యాస్ట్, తర్వాత మీ యొక్క కమ్యూనిటీ అంటే మీ యొక్క క్యాస్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది కేటగిరీ. ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్ వచ్చేసి అనంతపురం డిస్ట్రిక్ట్ వాళ్ళు అయితే అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి, అంటే గుత్తి దగ్గర ఇది వేకెన్సీ. సో ఇక్కడ గుత్తి మీరు అనంతపురం అని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ లేదు నేను అక్కడికి వెళ్ళి నాకు వేరే రూమ్ అయినా తీసుకునే జాబ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి మాత్రం ఒక చిన్న సజెషన్ ఏంటంటే ఇక్కడ అనంతపూర్ అని జస్ట్ ఇచ్చేయండి, సమ్ అడ్రస్ ఏదైనా అనంతపూర్కి సంబంధించి. సో అది యాక్సెప్ట్ చేస్తుంది. తర్వాత మీకు కాల్ కానీ మెసేజ్ కానీ అయితే వస్తుంది. ఇక్కడ మీ యొక్క పూర్తి అడ్రస్ ఇవ్వాలి, డోర్ నెంబరు, అలాగే మీ యొక్క స్ట్రీట్ ఉంటే స్ట్రీటు, విలేజ్ ఉంటే విలేజు, సిటీ ఉంటే సిటీ, మండలం ఉంటే మండలం, మీ యొక్క పిన్ కోడ్. తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ ఇవ్వగానే మీకు తర్వాత పేజీలో మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అడుగుతుంది, మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఇవ్వండి. తర్వాత అబౌట్ డీటెయిల్స్ కరెక్టే కాదని అడుగుతుంది, అయితే ఎస్ అని ఇవ్వండి. అలాగే మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతుంది, ఎస్ ఇవ్వండి, లేకపోతే లేదు. సో తర్వాత మీకు క్లిక్ టు సబ్మిట్ అనైతే అడుగుతుంది, సబ్మిట్ బట్టి మీరు క్లిక్ ఇవ్వండి. తర్వాత మీకు యువర్ రెస్పాన్స్ హ్యాస్ బిన్ రికార్డెడ్ అని అయితే వస్తుంది, అప్పుడు మీ యొక్క అప్లికేషన్ సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయినట్టు. సో సేమ్ ఇంకా తర్వాత మనం ఏదైతే చెప్పామో, సో ఈ ఈకామ్ ఎక్స్ప్రెస్ కూడా సేమే ఉంటుంది. సో సేమ్ ప్రాసెస్ చేయండి. ఒకవేళ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మన వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్, అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ ఉంటుంది. సో అందులో మీరు జాయిన్ అయ్యి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అడగచ్చు, లేదా మీ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా జాబ్స్కి సంబంధించి చెప్పవచ్చు. నేను నా ఛానల్ ద్వారా ఇంకో 10 మందికి అయితే తెలియజేస్తాను. సో ఇక్కడ మనకి ఇక తర్వాత చూసుకుంటే, సో ఇక్కడ మీరు చూసుకుంటే మనం లాస్ట్ 2 ఏదైతే చెప్పాము, గ్రీన్ టెక్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే అల్స్టోమ్ ఇండియా శ్రీ సిటీల గురించి. సో ఇక్కడ మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది ఈ సైట్లో. సో ఇక్కడ మీరు జస్ట్ ఏం లేదంటే ఇక్కడ మోర్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇలా వస్తుంది మీకు మోర్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే. దాని తర్వాత మీరు ఇక్కడ అప్లై అనే బటన్ పైన క్లిక్ ఇస్తే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇలా వస్తుంది. సో దీని గురించి ఆల్రెడీ మనం వీడియోస్ చేసాము, మీరు పాత వీడియోలలో చూసినా కూడా మీకు అయితే అర్థమవుతుంది. సో ఒకవేళ మీకు డౌట్ ఉంటే మనకి మెసేజ్ కానీ మెయిల్ కానీ మెసేజ్ కానీ లేకపోతే వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో కానీ సరే మీరు అడగవచ్చు, నేనైతే క్లారిఫై చేస్తాను. సో ఇవి మనకైతే లేటెస్ట్గా వచ్చిన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఈ యొక్క 4 కంపెనీలకు సంబంధించి ఉద్యోగాల యొక్క డీటెయిల్స్ అండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇటువంటి వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారం వాళ్ళకు కూడా తెలియజేయండి. అలాగే మన ఛానల్ని మన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన ఛానల్ చాలా తొందరగా రీచ్ అవుతుంటుంది. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్, అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అందులో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.